సమకాలీన కథా గొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులరా, కథనం యూట్యూబ్ ఛానల్లోని కథలు వినే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోని అందమైన కథల్ని ఇతరులు కూడా వినేలా షేర్ చేయండి. కథ పేరు పూల మస్తాన్. రాసిన వాళ్ళు సత్యం, శంకరమంచి. పూల్ మల్లె పూల్ అని నబీ సాహిబు వీధి మొగదాల కేక వేయటంతో వీధి వీధంతా సంచలిస్తుంది. ఆ కేకతోటే గాలి మల్లెల వాసన మోసుకొస్తుంది. ఆడుకుంటున్న ఆడపిల్లలు ఆటమాని పూలబుట్ట దగ్గరికి పరిగెత్తుకొస్తారు. దొడ్లో పనిచేసుకుంటున్న ముత్తైదువులు పని వదిలేసి వాకిళ్లలోకి వచ్చేస్తారు. సాయం వేళ మల్లెలెంత చల్లగా ఉంటాయో నబీ సాహెబు మాటలు అంతకంటే హాయిగా ఉంటాయి. పుట్ట మీదికి మూగిన పిల్లల్ని ఆపుతూ, బుల్లెమ్మ ఈ పొరికిని బాగుందే, సీతాలు చెవులు కుట్టించుకుందే, రత్తమ్మ కొత్త రవిక తొడిగిందే అంటూ పిల్లల్ని పలకరించి చెక్కిళ్ళు నెమిరి ప్రతి ఇంటి ముందుకు వచ్చేవాడు. సుబ్బమ్మ గారు, పాపకి రేపు పూల జడ వేస్తారా, ఎక్కువ పూలెట్టుకొస్తాను అనేవాడు. వెంకమ్మ గారు, 100 మల్లె మొగ్గలే కొంటే బాగుందండో, ఇంకో 100 తీసుకోండి చిన్నమ్మాయి గారికి, లేకపోతే ఆవిడ నన్ను తిడుతుంది అంటూ ఇంకో 100 లెక్క పెట్టేవాడు. అలా ఇంటింటికి పువ్వులు ఇచ్చుకుంటూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగేవాడు. పండు ముత్తైదువలు, మధ్య వయసు వాళ్ళు, పడుచు అందగత్తెలు, కొత్త కోడళ్ళు, కన్నెపిల్లలు విచ్చిన కళ్ళతో మల్లెలు చూసుకుంటూ జడల్లో తురుముకుగా వాళ్ళ ముఖాల్లో వెలిగిన దీపాలు, ఆ కొత్త వెలుగు చూసి సంబరపడిపోయేవాడు నబీ సాహెబు. వీధిలో ఆఖరి ఇల్లు సీతప్పది. సీతప్ప మల్లెపూల కేకకే ఉలిక్కి పడుతుంది. పువ్వులంటే ఆమెకు పంచ ప్రాణాలు. కిందటేడే పెళ్ళయింది. నుదుటింత పెద్ద బొట్టు, మిలమిల్లాడే కళ్ళు, జడలో మల్లెపూలు పెట్టుకుంటూ ఒళ్ళంతా పులకించిపోయేటంత పువ్వులాంటి మనసు సీతప్పది. నబీ సాహిబుకి సీతప్పని చూస్తే సొంత అప్పని చూసినట్టుంటుంది. అప్పా, 2 మూరలు ఇస్తాను. వద్దు, 1 మూర చాలు అంది సీతప్ప. నబీ సాహిబు, డబ్బులు అయ్యకాడ తీసుకుంటాలే, తీసుకోప్పా అంటూ 2 మూరల దండ కాసిన్ని విడిపూలు కూడా ఇస్తూ, వచ్చేడు పూల జడేసుకొని సూడిదలు చేసుకోవాల పో అంటే సీతప్ప సిగ్గుపడిపోయి విడిపూలు వాసన చూసి దండ జడలో తురుముకుని లోపలికెళ్ళిపోయింది. సీతప్ప నల్లటి పొడవాటి జడలో మల్లెదండ చంద్రవంకలా మెరిసింది. తృప్తిగా ఇంటి ముఖం పట్టిన నబీ సాహెబు అనుకున్నాడు, ఆడపుట్టుక్కి బొట్టు పూలే సూర్యుడు చంద్రుడు. గుడిసెలోకి రాగానే, వచ్చావా సర్కార్ అంది ఫాతిమా. ఫాతిమా భర్తని సర్కార్ అంటుంది. నబీ సాహెబు భార్యని బేగం అని ఆప్యాయంగా పిలుస్తాడు. 10 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న వాళ్ళింకా పడుచు జంటే. ఒకే శ్వాస, ఒకే ప్రాణం. భార్య కోసం మిగిల్చిన పూలు ఫాతిమా దోసిట్లో పోశాడు నబీ. క్షణాల్లో దండగుచ్చుకుని తల్లో తురుముకుని భర్తకెదురుగా కూర్చుంది. పూలు పెట్టుకున్న భార్య ఎదురుగా కూర్చుంటే నబీకి అన్నం నీళ్లు అక్కర్లేదు. అలాగా వెన్నెట్లో కూర్చున్నారిద్దరు. వెన్నెలకి మల్లెలు విచ్చుకుంటుంటే ఫాతిమా చెయ్యి తన చేతిలోకి తీసుకుని చంద్రుణ్ణి చుక్కల్ని చూస్తూ పూల పల్లకిలో ఊరేగుతున్న ఆనందం అనుభవించాడు నబీ సాహెబు. మల్లెపూల సీజన్ అయిపోతే మరి ఆ ఊళ్ళో ఉండడతను. ఇంకొక ఊరు కూలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ వసంత వేళ తిరిగి వస్తాడు. సంవత్సరం తిరిగింది. పూల్ మల్లెపూల్ మళ్ళీ నబీ సాహెబు కేక. మళ్ళీ కేరింతలు కొట్టే పిల్లలు, ముత్తైదువలు, కన్నెపిల్లలు, కొత్త కోడళ్ళు, మల్లెపూల కళ్ళు, కొప్పులు, చెక్కిళ్ళ వెలుగు, కుంకుమ కాంతి, మల్లె గాలి కలకల సువాసన. వీధి చివరికి వచ్చాడు నబీ సాహెబు. సీతప్ప వాకిట్లో ఎదురు చూస్తూ నించోని లేదు. సీతప్ప కడుపు పండి ఉంటుంది.
సూడిదలకి పూల జడకి పూలివ్వాలి అని అనుకున్నాడు నబి మనసులో. పూల్ మల్లెపూల్ కేకేశాడు. తలుపు తెరుచుకోలేదు. నబి ఆశ్చర్యపోయాడు. మెట్లకి వెళ్ళి తలుపు కొట్టి మల్లెపూల్ అన్నాడు. సమాధానం రాలేదు. లోపలి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు ధ్వని వినిపించింది. పక్కింటి పార్వతమ్మ చెప్పింది, నువ్వు వెళ్ళిపో బాబు, దానికి పూలెట్టుకునే యోగ్యత లేదు. దేవుడు పసుపు కుంకుమ తుడి చేశాడు, ఒట్టి మనిషి కూడా కాదు, ఎట్ట బతుకుతుందో. నబి సాయిబు కుప్పలా కూలిపోయాడు. కళ్ళు బైర్లు కమ్మాయి. కాళ్ళేడ్చుకుంటూ నడుస్తూ, సీతప్పకి బొట్టు లేదా, మల్లెపూలు ఎట్టుకోలేదా అనుకుంటూ గుడిసెకొచ్చాడు. అప్పటికే స్నానం చేసిన ఫాతిమా, సర్కార్ నా పూలేవి అనగానే రెండు దోసిళ్ళ పూలు భార్య చేతిలో మౌనంగా పోశాడు. వెన్నెట్లో ఇద్దరూ కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి నబి అన్నాడు, నువ్వు బొట్టెట్టుకోవే, అది మన ఆచారం కాదుగా సర్కార్. పర్వాలేదు పెట్టుకోవే. పక్కింటికెళ్ళి కుంకుమ తెచ్చి నుదుట పెట్టుకుంది. వెన్నెట్లో మెరుస్తున్న ఆ బొట్టు చూస్తూ, నా బేగానికి కూడా పూలు పెట్టుకునే రాత పోతేనో అనుకున్నాడు నబి. ఎవరో చల్లున చరిచినట్లయింది. గుండె జారిపోయింది. కళ్ళు ధారలవుతున్నాయి. తనకి పూలు ప్రాణం, ఆడదానికి పూలే కళ్ళు, అది లేకుండా నా బేగం. ఫాతిమాని దగ్గరికి తీసుకున్నాడు. కౌగిలించుకున్నాడు. ఆ శరీరం, ఆ వాసన, ఆ పూలు, అవి అతని గుండె చప్పుళ్ళు. ఫాతిమాని దగ్గరగా హత్తుకున్నాడు. దగ్గరగా, మరింత దగ్గరగా, ఆ కౌగిలింత విడిపోకూడదన్నట్టు. నబీ సాహెబు మరి లేవలేదు. ఆ మర్నాడు ఆ ఊరి ముత్తైదువులను పిలిచి పూలిచ్చిన వాళ్ళు లేరు. ఫాతిమా ముఖాన చెదిరిన రక్త కుంకుమ, జడనిండా వాడి వత్తలై రాలిన మల్లెలు. అంతే ఈ కథ. మిత్రులారా, ఈ కథ అమరావతి కథలు పుస్తకంలోనిది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇందులోని కథల గురించి ఇతర సాహితీ ప్రియులకు తెలియచేయడం మరవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.